సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ లో ఉన్న 2 నెలల వేతనాలు ఇవ్వాలని, గత సంవత్సరం అసెంబ్లీ సాక్షిగా పెంచిన జీతాలు అమలు చేయాలని కోరుతూ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు గత 2 నెలలుగా వేతనాలు ఇవ్వటం లేదని, పెరుగుతున్న ధరలు ఇబ్బందులు పెడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్వామి నాగరాజు, నర్సింహులు, తిరుపతి, యాదమ్మ, మల్లయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీఓ, డిఎల్పిఓ, మరి డిపిఓ అధికారులు తీసుకెళ్ళిన, అదేవిధంగా ట్రెజరీ అధికారులు తీసుకెళ్ళిన మా చేతుల్లో ఏం లేదని చెప్పడం జరుగుతూ ఉంది. పై స్థాయి అధికారులు డైరెక్ట్ పంచాయతీ సెక్రటరీ అడుక్కొని, సర్పంచ్ కడుక్కొని అని చెప్పి ఇట్లా మాట్లాడుతూ పడుతుంది. ఈరోజు మరి తెలంగాణలో కానీ మన ప్రాంతంలో ఉగాది పండుగ పెద్ద పండుగ, ఈ పండుగ సందర్భం కూడా ఇబ్బంది పడతా ఉన్నాం, అప్లోపాలు అవుతా ఉన్నాం. మరి మా పరిస్థితి ఏందని చెప్పేసి అధికారులు తీసుకెళ్ళిన ఈరోజు స్పందించిన పరిస్థితి. ఈరోజు మరి గ్రామ పంచాయతీ మీద ఆధారపడి పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మిక కుటుంబాలు పస్తులతో ఉంటున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం మరి వెంటనే జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 2 నెలలుగా మరి అధికారులు తీసుకెళ్ళిన పరిష్కారం చేయట్లేదు. మరి ప్రభుత్వం ఈ అరకొర జీతాలు ఇప్పటికే రాష్ట్రంలో 8,500 రూపాయలు మాత్రమే గ్రామ పంచాయతీ కార్మిక జీతాలు వస్తున్నాయి, అవి కూడా పూర్తిస్థాయిలో రావట్లేదు. మరి గత రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశం సందర్భంగా 30% జీతాలు వేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించారు, వాటికి కూడా ఇంతవరకు విడుదలైన పరిస్థితి ఉంది.